ఎన్స్టీవీ న్యూస్కి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మరియు కోరుకొండ మండల ఎన్నికల ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎం భక్తవత్సలం తెలిపారు. కోరుకొండ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిబ్బందికి ఎన్నికల విషయంపై దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఈ కోరుకొండ మండలంలో జరిగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు మొత్తం 155 మంది పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగింది అని ఎన్నికల ఇన్ఛార్జ్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ఇందులో సర్కిల్ ఇన్స్పెక్టర్లు 2, ఎస్ఐలు 7, హెడ్ కానిస్టేబుళ్లు 35 మంది, పోలీస్ కానిస్టేబుళ్లు 61 మంది, గ్రామ మహిళా సంరక్షణ అధికారులు 50 మందిని నియమించినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం సబ్డివిజన్లో భోకవరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో ఉన్నటువంటి అన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. 8వ తారీఖులో ఎలక్షన్ సంబంధించి సందర్భంగా ప్రతి మండలానికి 250 నుంచి 300 వరకు బందోబస్తు డ్రా చేయడం జరిగింది. రేపు అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఓటరు కూడా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకుని మీకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకుని రాజ్యాంగాన్ని, రాజ్యాంగ బలాన్ని చేకూర్చాలని అందరినీ రిక్వెస్ట్ చేశారు. హెడ్ కానిస్టేబుల్స్ 35 మంది, పీసీ 61, 50 జిఎంఎస్కే 12 హోంగార్డ్స్ డ్రా చేయడం జరిగింది. అందరికీ ఇప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా విధులు నిర్వర్తించాలి అనే విషయంలో అందరికీ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. రేపు మార్నింగ్ ఎండిఓ ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్లు ప్రశాంతంగా జరపమని వాళ్ళని ఉద్దేశించి చెప్పడం జరిగింది.